ఇక వన్ రుకెడ్ నిశ్చల్ మరో గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఒకేసారి ఎక్కువ వస్తువులను గుర్తు పెట్టుకుని 9 ఏళ్లకే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన నిశ్చల్ ఈసారి అంకెలతో ఆడుకుంటున్నాడు. ఇలా చూసిన వాటిని అలా మర్చిపోయే మతిమరుపు మహారాజులు మనలో చాలా మంది ఉన్నారు. మెమరీ పవర్ కోసం సరస్వతి లేహాలను నమ్ముకునే స్టూడెంట్స్ కి లెక్కేలేదు. వీరందరికీ నిశ్చల్ నారాయణ్ అంతుపట్టడు. తన అద్భుత మేధాశక్తితో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. 2006లో 225 వస్తువులను గుర్తుపెట్టుకుని మోస్ట్ ర్యాండమ్ ఆబ్జెక్ట్ మెమరీ కేటగిరీలో గిన్నిస్ రికార్డు స్థాపించాడు. మళ్లీ ఈ ఏడాది నిశ్చల్ అంకెలతో వండర్ చేశాడు. 132 నెంబర్లను 1 నిమిషంలో ర్యాండమ్ గా గుర్తించి ఇంతకు ముందు ఉన్న గిన్నిస్ రికార్డును తిరగరాశాడు. అంతేకాదు, వీటిని రివర్స్ లో చెప్పి పాలిగ్రాఫిక్ మెమొరీలో తనకు తిరుగులేదని రుజువు చేశాడు. 101 ఏకాగ్రత సాధించాలన్న తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిశ్చల్ నిరూపించాడు. ప్రతి ఇన్ఫర్మేషన్ కి ఒక ప్లేస్ అలాట్ చేస్తారు బ్రెయిన్ లో, అండ్ వి స్టోర్ దేర్. అండ్ ఇదెంతో ప్రాక్టీస్ అండ్ హార్డ్ వర్క్ తో ఈ టెక్నిక్స్ అవన్నీ నేర్చుకోవడం జరిగింది. నేను అండ్ జయసింహ గారు మా ట్రైనర్ కూడా ఎంతో హెల్ప్ చేశారు. 3 సార్లు గిన్నిస్ రికార్డు సాధించిన తనకంటే నిశ్చల్ ఈ రోజు చేసిన ఫీట్ మరుపు రానిదంటూ అతని గురువు జయసింహ కితాబిచ్చాడు. ఇక వన్ రుకెడ్ నిశ్చల్ మరో గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఒకేసారి ఎక్కువ వస్తువులను గుర్తు పెట్టుకుని 9 ఏళ్లకే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన నిశ్చల్ ఈసారి అంకెలతో ఆడుకుంటున్నాడు. ఇలా చూసిన వాటిని అలా మర్చిపోయే మతిమరుపు మహారాజులు మనలో చాలా మంది ఉన్నారు. మెమరీ పవర్ కోసం సరస్వతి లేహాలను నమ్ముకునే స్టూడెంట్స్ కి లెక్కేలేదు. వీరందరికీ నిశ్చల్ నారాయణ్ అంతుపట్టడు. తన అద్భుత మేధాశక్తితో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. 2006లో 225 వస్తువులను గుర్తుపెట్టుకుని మోస్ట్ ర్యాండమ్ ఆబ్జెక్ట్ మెమొరీ కేటగిరీలో గిన్నిస్ రికార్డు స్థాపించాడు. మళ్లీ ఈ ఏడాది నిశ్చల్ అంకెలతో వండర్ చేశాడు. 132 నెంబర్లను 1 నిమిషంలో ర్యాండమ్ గా గుర్తించి ఇంతకు ముందు ఉన్న గిన్నిస్ రికార్డును తిరగరాశాడు. అంతేకాదు, వీటిని రివర్స్ లో చెప్పి పాలిగ్రాఫిక్ మెమొరీలో తనకు తిరుగులేదని రుజువు చేశాడు. 101 ఏకాగ్రత సాధించాలన్న తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిశ్చల్ నిరూపించాడు. ప్రతి ఇన్ఫర్మేషన్ కి ఒక ప్లేస్ అలాట్ చేస్తారు బ్రెయిన్ లో, అండ్ వి స్టోర్ దేర్. అండ్ ఇదెంతో ప్రాక్టీస్ అండ్ హార్డ్ వర్క్ తో ఈ టెక్నిక్స్ అవన్నీ నేర్చుకోవడం జరిగింది. నేను అండ్ జయసింహ గారు మా ట్రైనర్ కూడా ఎంతో హెల్ప్ చేశారు. 3 సార్లు గిన్నిస్ రికార్డు సాధించిన తనకంటే నిశ్చల్ ఈ రోజు చేసిన ఫీట్ మరుపు రానిదంటూ అతని గురువు జయసింహ కితాబిచ్చాడు.